ఈ మధ్యనే విజయవాడలో ఏదో జరిగింది అత్యాచారం అని చెప్పి నానా యాగిక్ చేశారు ఈ మధ్యనే గుంటూరులో ఏదేదో జరిగిపోయింది అని చెప్పి ఇంకా యాగి చేశారు ఈ మధ్య కాలంలోనే విశాఖలో ఏదేదో జరిగిపోతా ఉంది అని చెప్పి మరో యాగి మనందరికీ కూడా వినిపిస్తుంది ఈ ఘటనలు జరగడానికి అక్కడ కొన్ని సైకలాజికల్ సిట్యుయేషన్స్ కానివండి కొన్ని అక్కడ పేదరికం వల్లన కానివండి కొన్ని అక్కడ అంటే మొన్న ఒక రేపల్లె అమ్మాయి సంఘటనలో చూసినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఇలాంటి అమ్మాయి మీద అత్యాచారం చేయాలని వచ్చింది కాదు వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు వాళ్ళు డబ్బుల కోసమే అతని మీద దాడి చేశారు ఆ అమ్మాయిని అది భర్తని రక్షించుకోవాలని ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పక్కన తోసి విధానంలో అమ్మాయిని బంధించిన విధానంలో అట్లా కొన్ని సిచ్యుయేషన్స్ అట్లా అంటే అనుకోని రీతిగా అప్పటికప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి దానికేని పోలీస్ సిబ్బంది కొరతకి అయితే సంబంధం లేదు ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది అంటే మరీ కొరత కాదు ఉంది కొరత దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామండి దానికైతే ఇబ్బంది జరిగిన ఒక ఇన్సిడెంట్ అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయి ఉండొచ్చు లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయి ఉండొచ్చు లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన ఒకటి రెండు ఇన్సిడెంట్ ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే